Hello friends, welcome to SP Creativity. ఇవాళ ఈ వీడియోలో నేను మన ఛానల్ పేరు పైన లోగోస్ మరియు థంబ్నైల్స్ ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ థంబ్నైల్స్ మరియు లోగోస్ తయారు చేయడానికి ఫస్ట్ మనము ఏమైంది ప్లేస్టోర్ యాప్ని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేశాక సర్చ్ బార్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్ళాక పిక్సెల్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. పిక్సెల్ అయినా పిక్స్లాబ్ అయినా సెర్చ్ చేశాక ఇక్కడ ఫస్ట్ అప్లికేషన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, సో నేను ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓపెన్ చేయండి. ఇక్కడ దీని ఫోన్స్ అన్నీ చాలా ఈజీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ పైన 3 డాట్స్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దానిపైన ట్యాప్ ఇవ్వండి. ఇచ్చాక ఇక్కడ ఇమేజ్ సైజ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దానిపైన ట్యాప్ ఇవ్వండి. ఇచ్చాక 1280 ఉంది కదా ఫ్రెండ్స్, 1280 రాయండి ఫ్రెండ్స్. ఇది మన కరెక్ట్ థంబ్నైల్స్ మరియు లోగో సైజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇక్కడ 4th ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దానిపైన ట్యాప్ ఇవ్వండి. కింద ఇమేజెస్ కింద 2nd ఆప్షన్ ట్రాన్స్పరెంట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దానిపైన ట్యాప్ ఇవ్వండి. ఇచ్చాక ఇదంతా ట్రాన్స్పరెంట్ అవుతుంది. ఇప్పుడు మీరు 3rd ఆప్షన్లోకి రండి ఫ్రెండ్స్. వచ్చాక ఇక్కడ షేప్స్ అని కనబడుతుంది కదా, దానిపైన ట్యాప్ ఇవ్వండి. ఇచ్చాక ఇక్కడ ఒక స్క్వేర్ షేప్ వస్తుంది, కింద బ్లూ కలర్లో షేప్స్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దానిపైన ట్యాప్ ఇవ్వండి. ఇచ్చాక మీరు ఇక్కడ ఒక షేప్ ఎంచుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఈ షేప్ ఎంచుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మీరు సైజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి ఇప్పుడు ఒక కలర్ని యాడ్ చేద్దాం మనం. నేను యెల్లో కలర్ని యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇట్లా మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన ఫింగర్ తోటి. ఇప్పుడు టిక్ ఆప్షన్ ఇచ్చాను ఫ్రెండ్స్. తర్వాత మీరు దీన్ని ఇలా రివర్స్ చేయండి ఫ్రెండ్స్, రొటేట్ చేయండి. ఇప్పుడు ఇది కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, నీట్గా సెట్ చేసుకోండి ఇలా. ఇప్పుడు 2nd ఆప్షన్ టెక్స్ట్లోకి వచ్చి న్యూ టెక్స్ట్ పైన ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చాక ఎడిట్ అని ఉంటుంది కదా, దానిపైన ట్యాప్ ఇవ్వండి. ఇక్కడ మీరు మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ ఇవ్వండి ఫ్రెండ్స్. నేను ఎస్పీ అని ఇచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఓకే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ నేమ్ని దానిపైన అడ్జస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు ఇంకో టెక్స్ట్లోకి వెళ్ళి మీ తర్వాత అది రాయండి ఫ్రెండ్స్. నేను క్రియేటివిటీ అని రాస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఓకే చేయండి ఫ్రెండ్స్. చేశాక దీన్ని కూడా సైజ్ కొంచెం చిన్నదిగా చేసి దానిపైనకి ఫిక్స్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని 3 లేయర్స్ ఆప్షన్ పైకి వచ్చి దీన్ని పైకి పెట్టండి ఫ్రెండ్స్. హ్యాండ్ రైటింగ్ ఆప్షన్లో 4th ఆప్షన్ ఉంది కదండి. ఇప్పుడు ఇది పైకి వచ్చింది. ఇప్పుడు దీన్ని సైజ్ కొంచెం చిన్నదిగా చేసి దీనిపైన ఫిట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫిట్ అయింది ఫ్రెండ్స్. అలా మనం స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ ఎనేబుల్ చేసి ఇక్కడ చాలా ఫాంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, మీరు సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. తర్వాత కలర్ ఆప్షన్ ఉంది కదా, దానిపైకి తీసుకొచ్చి మీరు దీనికి కలర్ కూడా యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా కలర్స్ ఉంటాయి, రౌండ్ సర్కిల్ ఉంటుంది ఫ్రెండ్స్, ఏ కలర్నైనా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ స్టైల్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దానిపైకి వస్తే ఇక్కడ చాలా స్టైల్స్ వస్తాయి. ఇలా మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు ఇక్కడ. ఇప్పుడు ఎస్పీకి కూడా మనం ఒక ఫాంట్ ఇద్దాం ఫ్రెండ్స్. ఇది ఇచ్చాను ఫ్రెండ్స్. నేను కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నీట్గా ఇలా మన ఫింగర్ తోటి.
మొత్తం అంతా మీకు నచ్చినట్టు ఇట్లా అడ్జస్ట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మన ఎల్లో కలర్ది వచ్చేసి డౌన్కి తీసుకురండి ఫ్రెండ్స్. తెచ్చాక ఎస్పి మరియు క్రియేటివిటీని ఇక్కడ దీనిపైకి తేయండి ఫ్రెండ్స్. ఇలాగ నీట్గా అడ్జస్ట్ చేసి వన్ బై వన్ తేయండి ఫ్రెండ్స్. దాని ఫాంట్ని కూడా అడ్జస్ట్ చేసి నీట్గా పైనకి కిందకి అనేసి అలా సెట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చేయడం ద్వారా మనది హ్యాండ్ రైటింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఒక 2-3 టైమ్స్ ఇలా అనండి. ఇప్పుడైతే కొంచెం చిన్నగా అయింది, మనం మళ్ళీ పెద్దగా చేసి దీన్ని ఇక్కడికి ఇలా సెట్ చేశాను ఫ్రెండ్స్. కొంచెం నీట్గా మిడిల్లో వచ్చేటట్టు సెట్ చేయండి. ఇప్పుడు మనం దీన్ని అంతా ఇట్లా కొంచెం చిన్నగా చేసి దీనిపైన సెట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కరెక్ట్ సైజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ ఎస్పి అనేది కొంచెం కిందికి అందాం ఫ్రెండ్స్. తర్వాత థర్డ్ ఆప్షన్ పైన ట్యాప్ ఇచ్చి ఇక్కడ షేప్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, మళ్ళీ దానిపైన ట్యాప్ ఇవ్వండి. ఇచ్చాక ఈ స్క్వేర్ని రెక్టాంగిల్లా చేయండి ఫ్రెండ్స్. ఇలా రెక్టాంగిల్ లాగా చేసి కింద ఎస్పి పక్కన ఈజీగా మనం యాడ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, మొత్తం అంతా చేసి కొంచెం కరెక్ట్ ఎగ్జాక్ట్ సైజ్కి ఇలా సెట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఎందుకంటే మీకు ఇప్పుడు తెలుస్తుంది ఫ్రెండ్స్, ఇలా నీట్గా సెట్ చేశాక దీనికి కలర్ ఎల్లో కలర్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనము దానికి ఎల్లోనే ఇచ్చాం కాబట్టి దీనికి కూడా సేమ్ ఇవ్వాలి. ఇలా ఇచ్చేయండి ఫ్రెండ్స్ కలర్. టిక్ ఆప్షన్ చేసి మళ్ళీ ఇన్ని అడ్జస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో రెక్టాంగిల్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇంకో రెక్టాంగిల్ని తీసుకొని దీన్ని లైన్ లాగా చేసి ఎస్పి పైన ఫిక్స్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఇలా ఎస్పి పైన ఫిక్స్ చేయండి. ఇలా అన్నమాట నీట్గా ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్ సెట్ చేసి ఎస్పి పెన్కి ఇలా ఫిక్స్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి దీన్ని అక్కడ ఫిక్స్ చేసి దీనికి ఎల్లో కలర్ ఇవ్వండి ఫ్రెండ్స్. సేమ్ కలర్ ఇవ్వండి దీనికి కూడా. ఇచ్చాక దీన్ని అడ్జస్ట్ చేసి అక్కడ ఫిక్స్ చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఎస్పి ఇక్కడ కవర్ అయింది కదా, లేయర్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. పైన ఇలాగ మన స్ట్రైట్ సైడ్ని పెన్సిల్ ఉంది కదా ఫ్రెండ్స్ లాక్ పక్కన, దానిపైన ట్యాప్ ఇవ్వండి. ఇచ్చాక దాన్ని కిందికి తీసుకురండి ఫ్రెండ్స్. ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. మళ్ళీ షేప్స్లోకి వచ్చి కొత్త షేప్ ఇంకోటి చిన్న షేప్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే కింద ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, కింద కవర్ అవ్వలేదు కదా అక్కడ కవర్ చేయడానికి. ఇలా చేసి దీనికి ఎడిట్ పైన ట్యాప్ ఇచ్చి దీనికి కూడా ఎల్లో కలర్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని ఈజీగా ఇప్పుడు ఇలా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మన ఛానల్కి లోగో ఆల్మోస్ట్ తయారైపోయింది ఫ్రెండ్స్, తయారైంది. దీన్ని మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసి యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. లేయర్ పైన కూడా మీరు లాక్ వేసి ఇంకా దీనికి ఏమైనా కావాలంటే మీరు ఇచ్చుకోవచ్చు. ఇలా లాక్స్ వేస్తే ఇది కదలకుండా అటు ఇటు ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు అది అటు ఇటు కదలదు. ఇక్కడ మీరు కావాలంటే ఇంకేదైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇమేజ్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దానిపైన ట్యాప్ ఇవ్వండి. ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అని ఉంది కదా ఫ్రెండ్స్, దానిపైన ట్యాప్ ఇవ్వండి. ఇప్పుడు ఈ ఇమేజ్ సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్. యాడ్ ఏమైనా వస్తే క్యాన్సిల్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు మీ గ్యాలరీలోకి వచ్చి. ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, మనది ఇక్కడ ట్రాన్స్పరెంట్ వేసాం కాబట్టి బ్లాక్ కలర్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు థంబ్నెయిల్స్ తయారు చేద్దాం ఫ్రెండ్స్. థంబ్నెయిల్స్ తయారు చేయడానికి మళ్ళీ పిక్సెల్ యాప్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇందాక మనం తయారు చేసింది ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్,
కావాలంటే మీరు దీన్ని డిలీట్ చేయొచ్చు, లేదంటే దీనిపైన చేయొచ్చు. ఇప్పుడు మనం ఫ్రెష్గా చేస్తున్నాం కాబట్టి వైట్ కలర్ తీసుకుందాము. మళ్ళీ యాడ్ ఏమైనా వస్తే క్యాన్సిల్ చేయండి ఫ్రెండ్స్, యాడ్ ఏమైనా వస్తే క్యాన్సిల్ చేసి ఇలా ఫ్రెష్గా ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా వస్తుంది కదా, ఇప్పుడు వీటిని డిలీట్ చేసేయండి ఫ్రెండ్స్. చేశాక ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇలా వన్ బై వన్ డిలీట్ అయిపోతుంది. అయిపోయాక మీరు వైట్ కలర్ని యాడ్ చేయండి ఫ్రెండ్స్. యాడ్ చేశాక మళ్ళీ ఇమేజ్ సైజ్ 720 ఫిక్స్ చేయండి ఫ్రెండ్స్. ఊరికూరికే సెట్ చేయాలి కదా ఫ్రెండ్స్, 720 ఫిక్స్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి చాలా ఈజీ అయిపోతుంది కదా ఫ్రెండ్స్, ఈజీ అయిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము మన గ్యాలరీలో నుండి తయారు చేసిన ట్రాన్స్పరెంట్ని ఇక్కడ ఫిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఉంది టిక్ ఆప్షన్ పైన టిక్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు కరెక్ట్గా మన ఫ్రేమ్కి తగ్గట్టు అడ్జస్ట్ చేయండి. ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, మనము ట్రాన్స్పరెంట్ వేసాం కాబట్టి దీన్ని మనం ఎక్కడికైనా తెస్తే ఆ బ్లాక్ కలర్ అనేది మాయమైపోతుంది. అది ఎరేజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈజీగా మనం థంబ్నెయిల్స్ తయారు చేయొచ్చు ఫ్రెండ్స్. చేసిన తర్వాత పైన ప్లస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇలాగా మీరు ఏదైనా విక్టర్ క్యారెక్టర్ని చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే కాదు, మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. నేను ఒక మెయిల్ విక్టర్ క్యారెక్టర్ని చూస్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఇలా చాలా ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఈ విక్టర్ క్యారెక్టర్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎలా డౌన్లోడ్ చేయాలో నేను త్వరలో ఒక వీడియో పెడతాను ఫ్రెండ్స్, అందులో మీరు చూడొచ్చు. దీనికంటే బెటర్ది ఇంకోటి ఉంది ఫ్రెండ్స్, అది పెట్టుకుంటున్నాను నేను. ఇదిగోండి ఇక్కడ ఇది ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని చూస్ చేసుకుంటున్నాను. ఇలా చూస్ చేసుకోండి ఫ్రెండ్స్, కరెక్ట్గా దీన్ని అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేశాక మన విక్టర్ క్యారెక్టర్ని కరెక్ట్ ఇక్కడ సెట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా సెట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మన నేమ్ కవర్ అయింది కాబట్టి లేయర్లోకి వచ్చి మళ్ళీ లేయర్లోకి వచ్చి రాండి ఫ్రెండ్స్. వచ్చి దీన్ని ఇలా సెట్ చేసేయండి, పెన్సిల్ పైన సెట్ చేసేయండి. ఇప్పుడు ఇది ఈజీగా సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్, దీన్ని ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు టెక్స్ట్ పైకి వచ్చి న్యూ టెక్స్ట్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎడిట్ చేసి అక్కడ మీరు టెక్స్ట్ రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఏదైనా రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం రాయాలి ఫ్రెండ్స్ లోగోస్ అని. ఇక్కడ నేను ఫిక్స్ చేశాను ఫ్రెండ్స్, టెక్స్ట్ రాయాల్సి ఉంటుంది. హౌ టు మేక్ ఆసమ్ లోగోస్ అండ్ థంబ్నెయిల్స్ అని నేను ఇక్కడ రాశాను ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి థంబ్నెయిల్స్ మరియు లోగోస్ పైన కదా ఫ్రెండ్స్. ఇదే విధంగా నేను థంబ్నెయిల్ ఫిక్స్ చేసినట్టు ఇక్కడ నేను మళ్ళీ మీకు థంబ్నెయిల్ తయారు చేసి చూపిస్తున్నాను. ఈజీలీ ఆన్ మొబైల్ ఇన్ తెలుగు అని రాయండి ఫ్రెండ్స్. ఇలా నేను రాస్తున్నాను థంబ్నెయిల్కి కదా. ఇప్పుడు దీన్ని ఇక్కడ అడ్జస్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఫ్రేమ్ దగ్గర అడ్జస్ట్ చేశాక దీనికి కావాలంటే మనం స్టైల్స్లోకి వచ్చి ఫాంట్ని ఇవ్వచ్చు ఫ్రెండ్స్. దీనికి కలర్ కూడా ఇవ్వచ్చు. కలర్స్లోకి వచ్చి ఇక్కడ చాలా కలర్స్ ఉంటాయి కదా, ఎల్లో బ్లూ గ్రీన్ ఇలా చూపించాను కదా ఫ్రెండ్స్, సర్కిల్లో చాలా ఉంటాయని. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు అని చాలా కలర్స్ కనిపిస్తాయి. ఇక్కడ స్టైల్స్లోకి వచ్చి ఏదైనా స్టైల్ని ఎంచుకోండి ఫ్రెండ్స్. 3D టెక్స్ట్లో ఉంది కదా ఫ్రెండ్స్, మనం దీన్ని 3D కూడా చేయొచ్చు. ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తే చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ మనం థంబ్నెయిల్స్ చేయడానికి.
ఇప్పుడు 90% మన థంబ్నైల్ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి కలర్ ఫిల్టర్కి టెక్స్చర్ని మనం సెట్ చేస్తున్నాం కాబట్టి ఇలా కావాలంటే 3D లుక్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. నీట్గా ఉంటుంది 3D లుక్ ఇస్తే. 3D లుక్ ఇచ్చి దీన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనం వచ్చాక దీన్ని ఇమేజ్ సైజ్లోకి వెళ్ళి, సేమ్ ఉంది కదా ఫ్రెండ్స్, తర్వాత ఎక్స్పోర్ట్ ఇమేజ్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్ళి సేవ్ టు గ్యాలరీ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది సేవ్ అయిపోయింది. ఇప్పుడు సేవ్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పటిదాకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. దాని ద్వారా మీరు ఫాస్ట్గా నా వీడియోస్ని చూడవచ్చు.